అందరికీ నమస్కారం. నేను రాజంపేట జనసేన పార్టీ తరపున శాసనసభ్యురాలిగా నిలబడబోతున్నాను. నేను ఈరోజు జనసేన పార్టీ తరపున ఎందుకు రాజంపేట అభ్యర్థిగా నిలబడిపోతున్నానో నా అభిమానులకి, ముఖ్యంగా రాజంపేట నియోజక ప్రజలకి తెలియజేయాలనుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో మరి 15 సంవత్సరాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన తర్వాత కనీస గౌరవము, మహిళ అని విలువ లేకుండా మరి పార్టీ చిన్నచూపు చూసిందని ఈరోజు నేను మనస్తాపం చెంది జనసేన పార్టీలోకి రావడం జరిగింది. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి ఒక మహిళగా రాజంపేట శాసనసభ మహిళా నాయకురాలుగా నువ్వైతే కరెక్ట్ పర్సన్ అమ్మా, నువ్వు నిలబడని చెప్పి నన్ను గౌరవించి ఈరోజు రాజంపేటలో నిలబడమని చెప్పినారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు తెలుగుదేశం పార్టీలో 15 ఏళ్ళ నుండి ఈరోజు జనసేన పార్టీకి ఎందుకు పోయినావు అని చెప్పి, అంటే వాళ్ళ మనసులో ఒక అనుమానం ఉండొచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ 15 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఒక పదవి అనుభవించిన దాన్ని కాదు, ఒక సింగిల్ పైసా సంపాదించుకున్న దాన్ని కాదు, ఎక్కడ భూ కబ్జాలు చేసినటువంటి మహిళను కాదు. సిన్సియర్గా నా కష్టాన్ని తెలుగుదేశం పార్టీలో దారపోసి పార్టీకి ఫ్రీ సర్వీస్ చేశా. మరి నేను ఆ పార్టీలో లబ్ధి పొంది ఉంటే ఈరోజు నేను తలదించుకుంటా ఎవరు అడిగినా కూడా. కానీ ఎన్నేళ్ళు సర్వీస్ చేసినా నా కోసం న్యాయం జరగకపోయినా పర్వాలా, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది యూత్ కానీ మహిళలు కానీ ఈరోజు మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తే గనక మహిళలు ఇన్నేళ్ళు పనిచేస్తా ఉన్నావు, నీకేం న్యాయం జరగలేదు, మరి మాకేం న్యాయం చేస్తావని చెప్పి ప్రశ్నిస్తే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు పక్కకు రావడం జరిగింది. దయచేసి రాజంపేట ప్రజలు, ముఖ్యంగా ఫేస్బుక్లో నాకు వేల మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళకి నేను తెలియజేసేది ఏమంటే ఆ పరిస్థితిలో నేను బయటకు రావడం జరిగింది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నేను ఎప్పుడు కూడా పార్టీలను కించపరిచి అక్కడ లబ్ధి పొంది అక్కడ పదవులు అనుభవించి అక్కడ తిట్టి నేను మళ్ళీ ఇంకొక పార్టీలోకి పోయేటటువంటి మహిళలు కాదు. ఈరోజు ఏ పరిస్థితిలో నేను పక్కకు వచ్చినాను మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ, రాజంపేట మహిళా నాయకురాలిగా జనసేన పార్టీ తరఫున గ్లాస్ గుర్తుకు మీరందరూ కూడా ఓటేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఈ వీడియో ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.